మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగవాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనమళ్ళు హసన్ హుసేన్లు వీరోచిత ప్రాణత్యాగానికి జ్ఞాపకార్థం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కురడాలతో కొట్టుకుంటారు, నిప్పుల గుండం తొక్కుతారు, పీర్లని పీర్ల చావడిలో ఉంచుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మల్లన్న గుడి, ఇందులో రెండు అనుబంధ దేవాలయాలుగా ఉన్నటువంటి సందర్భంగా హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇస్లాంలో ఇలాంటి హేతువులని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్ధమని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతుంది. ఊదు వేయందే పీరు లేవదు. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరసాయలు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. ఇది శ్రమజీవుల కళారూపమైన శ్రమజీవులందరూ ఈ కళారూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద ఆధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు సంబంధించిన ఆటకు సంబంధించిన జానపద కళారూపం. దులా కళారూపానికి సంబంధించిన పాటల్లో కానీ పదాల్లో కానీ అవి అతి చిన్నవిగాను అంతకంటే కథా వస్తువు అతి చిన్నదిగాను ఉంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లో జరిగే పీర్ల పండుగల్లో దులా ఎక్కువ ప్రచారమైన ఆ కళారూపాన్ని తెలంగాణ పోరాట సమయంలో సాయుధ దళాల్లో ఉన్న ముస్లిం సహోదరులు, ఇతర శ్రమజీవులు కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించుకున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపుల్లో ఉన్న వారందరూ వలయాకారంగా నిలబడి ఒకరు పాటను ప్రారంభించి ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒక రీతిగా క్రమశిక్షణలో లయబద్ధంగా దూలా పాటను పాడుకుంటారు. వంద సంవత్సరాల పైబడి నిజామాబాద్ గ్రామంలో జరిగే పర్వతాల మల్లన్న టెంపుల్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది. కాబట్టి ఈ మధ్యనే గ్రామస్తులందరి సహకారంతో అనేక వర్గాల ప్రజలతోటి డెవలప్మెంట్ చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడు నేను, నిషాని రవీంద్ర నా పేరు. ఇప్పుడు ఈ చాలా వరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కమిటీ వేసిన కాడి నుంచి రెండో నెలల 2020 సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో ప్రతి అన్ని కుల వర్గాల మతాలకు సంబంధించిన దాత అనేటోళ్ళు సహాయం చేస్తేనే దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు సహకరించినటువంటి ఈ డెవలప్మెంట్కి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి, నిజామాబాద్ గ్రామ ప్రజలందరికీ, ముస్లిం సోదరిమానులందరికీ ఈ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దరిగా పర్వతాల మల్లన్న టెంపుల్ ప్రతి ఒక్క మత సామరస్యానికి, ప్రతి ఒక్క వర్గాన్ని అన్ని మతాల వాళ్ళు అందరూ వచ్చి ఈ గ్రామ ప్రజలు అన్ని రకాలుగా ఏ మతానికి సంబంధించిన ఇక్కడ పూజలు జరుపుకుంటారు. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది, ఇది ఎవరో ఒకరిది అనేది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ 30 నాడు జరగబోయేటువంటి ముహర్రంలో పాల్గొని ఈ పండుగను విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఈ దర్గా నిజాం పరిపాలన కన్నా ముందు అయిందో, అయిన తర్వాతనే అయిందో, ఆడికెళ్ళి ఎన్ని సంవత్సరాలైందంట 150 మీ పైననే అవుతుంది. మేము అన్ని కులాలు కానీ ఏ కులం కానీ అంతా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటాం. ఇక్కడ మళ్ళా మట్కిళ్ళు చేస్తాం పీర్ల పండుగకు. ఎవరు పీర్లు మట్కిళ్ళు నాడు ఇక్కడ అలం కాలుతాం, గుండం, అది తెలుగులో గుండం అంటారు. ఆ గుండం కాలుతాం మంచిగా అందరూ ఖుషి ఉండేటట్టుగా ఇక్కడ కొన్నేళ్ళ నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ భీమవరం అక్కడి నుంచి ఒకళ్ళు చేస్తలేము, ఒకళ్ళు అక్కలే చేసుకుంటున్నాం.